హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు పదో తరగతితో ఉన్న ఏదైతే ప్రభుత్వ స్కూల్ జాబ్స్ విడుదలయ్యాయో దానికి సంబంధించిన అప్లికేషన్ పాటు చేయమని చెప్పేసి ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఈ పదో తరగతితో విడుదలైన ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపించానండి సో ఎక్కడ ఏ తప్పు లేకుండా మీరు అప్లై చేసుకుంటే ఎందుకు జాబ్ రాదో చూద్దాం పక్కా జాబ్ వస్తుంది ఇలా అప్లికేషన్ పెడితే సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాభై ఏళ్ళ వరకు వయసు రహత ఉంది కేవలం పదో తరగతి మాత్రమే అర్హత సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం అయితే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఎక్కువగా లైక్ చేయండి అలాగే వీడియోని ఎక్కువగా షేర్ చేయండి సో మీరు వీడియోని ఎక్కువగా షేర్ చేస్తే ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈ ఉద్యోగులకు వాళ్ళందరూ కూడా చూసి కరెక్ట్గా అప్లై చేసుకోగలుగుతారు ఓకే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియో మీ రిక్వెస్ట్ పైన పెట్టడం జరిగిందండి సో నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరిగింది సో మనకు ఏ అప్లికేషన్ పార్ట్ కావాలి మీకు అని చెప్పి నేను ఓటింగ్ పెడితే అందులో స్కూల్ జాబ్స్కి సిక్స్టీ వన్ పర్సెంటేజ్ నాకు ఓటింగ్ చేయడం జరిగిందనమాట సో మొత్తం మూడు వందల పంతొమ్మిది ఓట్లు వస్తే మనకు అరవై ఒక్క శాతం ఎక్కువగా స్కూల్ ఉద్యోగాలకు ఏదైతే మనకు ప్రభుత్వ పాఠశాలలో విడుదలయ్యాయి కదా ఆ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పమని చెప్పడం జరిగింది కాబట్టి మీ రిక్వెస్ట్ పైన చేస్తున్నాను సో మీ సపోర్ట్ కూడా అలానే ఉండాలి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇక మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఆ యొక్క ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఏంటని సో ఎవరైనా ఇంకా ఈ జాబ్స్ గురించి తెలుసుకోకపోతే అంటే జాబ్ నోటిఫికేషన్ ఏంటి డీటెయిల్స్ ఏంటి తెలుసుకోకపోతే మీకు పిన్నడ్ కామెంట్స్లో లింక్ ఇచ్చాను అలాగే పైన కాస్ట్లో కూడా వదిలేస్తున్నాను ఆ ఫుల్ వీడియో చూడండి ఆ తర్వాత ఈ ఉద్యోగం ఒకళ్ళకి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఒక్కొక్క స్టెప్ చాలా క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దండి మీకు మిస్టేక్స్ వెళ్ళినాయి అనుకోండి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు సింపుల్గా సో అప్పుడు మనము ఏదో అనుకో ఊహించుకుంటూ ఉంటాం మనం అప్లై చేసాం కదా వస్తుందిలే అని చెప్పేసి కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ వీడియోని చూడండి సో మనకిది అప్లికేషన్ ఫామ్ అండి ఈ అప్లికేషన్ ఫామ్ ఎంటీది మీకు పీడిఎఫ్ లింక్ ఇచ్చాను కింద సో ఈ వీడియో తర్వాత మీరు చూసి అది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి సో మనకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మనము ఇక్కడ ఎల్డీసీ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నామండి సో మీకు ఇష్టం ఇష్టమైతే అక్కడ వార్డ్ బై ఉద్యోగాలు కూడా ఉన్నాయి కానీ నేను ఎల్డీసీ ఉద్యోగాలకు చెప్తున్నాను మీరు అక్కడ ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటే సో అక్కడ ఆ నేమ్ అయితే రాయండి అయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి టు బి ఫిల్డ్ ఇన్ ఆల్ క్యాపిటల్ లెటర్స్ సో ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఎక్కడ స్మాల్ లెటర్స్ యూస్ చేయకూడదు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఒకవేళ మనం ఈ పాయింట్ని మర్చిపోయి నార్మల్గా అలవాట్ల పొరపాటుగా స్మాల్ అక్షరాలతో చేసామనుకోండి మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది చిన్న చిన్న పొరపాట్లే మనం అప్లై చేసుకున్న వేస్ట్ అనమాట అందుకే చెప్తున్నాను ఇక నేమ్ సో ఫస్ట్ మీ నేమ్ అనేది ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో స్పెల్లింగ్స్తో సహా అలానే రాయండి మీ ఆధార్ కార్డ్లో ఉన్న విధంగా రాయద్దండి మళ్ళీ చెప్తాను చాలామంది ఆధార్ కార్డ్లో చూసి రాసిస్తారు అది కాదు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టే ఈ గవర్నమెంట్ జాబ్స్కి మనకు మ్యాండేటరీ అనమాట సో కాబట్టి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఏ విధంగా ఉందో అలానే రాయండి ఇక మీ యొక్క పేరుని హిందీలో హిందీ లాంగ్వేజ్లో కూడా రాయాలన్నమాట ఖచ్చితంగా రాయాల్సిందే సో ఇక్కడ నేను షేక్ అబ్దుల్లా అని చెప్పి హిందీ లాంగ్వేజ్లో రాశాను సో మీకు గూగుల్లో టైప్ చేయండి అంటే ఇంగ్లీష్ టు హిందీ కన్వర్ట్ పెట్టుకొని సో మీ నేమ్ అక్కడ టైప్ చేస్తే హిందీలో యాజ్డిస్గా వస్తుంది అది చూసి మీరు రాయొచ్చు అనమాట ఒకవేళ హిందీ అంతగా నాలెడ్జ్ లేకపోతే చెప్తున్నాను నేను సో హిందీలో ఆ విధంగా రాయండి ఇక డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని వేయండి సో మీకు మే అనేది చివరి తారీఖు అనమాట ఈ ఉద్యోగాలకు సో ఆ డేట్ కల్లా ఎంత వయసు మీకు అని చెప్తున్నారు మీ మొబైల్లో క్యాల్కులేటర్ ఉంటుంది కదా అక్కడ మీరు ఏజ్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట సో కాబట్టి అక్కడి నుంచి మీరు ఏజ్ని క్యాల్కులేట్ చేసి వేసేయండి ఇక కేటగిరీ సో ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా మీరు ఏ క్యాటగిరీ సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఆ క్యాటగిరీ రాయండి రాసి ఖచ్చితంగా ఆ యొక్క సంబంధించిన ప్రూఫ్ అంటే మీరు ఎస్సీ వాళ్ళైతే సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది ప్రూఫ్ అయితే ఖచ్చితంగా అటాచ్ చేయాలి అని చెప్తున్నారు సో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఏమీ అవసరం లేదు ఓకే ఇక ఫాదర్స్ నేమ్ సో ఈ విధంగా మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే రాసేయండి ఇక పర్మనెంట్ అడ్రస్ మీ యొక్క డోర్ నెంబర్ స్ట్రీట్ అలాగే ఏరియా పిన్ కోడ్తో సహా రాయండి ఓకే సో ఇక ఒక్క లైన్లో అయిపోతే ఒక్క లైన్లో రాసేయండి లేకపోతే కింద ఇంకొక లైన్ ఉంది మనకు అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే కొట్లు పోవద్దు చాలా నీట్గా రాయండి ఓకేనా సో ఇక మనకు కరస్పాండెంట్స్ అడ్రస్ అండి ఈ కరెస్పాండెంట్ అడ్రస్ ఏంటంటే సో కొంతమంది పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది కానీ ఇప్పుడు ఉండేది ఉండే ఏరియా వేరే ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు కానీ రెండు ఒకటే అయితే రెండు సేమ్ టు సేమ్ రాసేయండి లేకపోతే మీకు కరెస్పాండెంట్ అడ్రస్ డోర్ నెంబర్తో సహా రాసేయండి ఇక కాంటాక్ట్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్ ఇవ్వండి సో వాళ్ళు ఒకవేళ ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేసే విధంగా ఉండాలి తర్వాత ఈమెయిల్ ఐడి సో మీ యొక్క ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి చాలామంది ఈమెయిల్ ఐడి స్మాల్ లెటర్స్లో రాస్తారు అలా చేయొద్దు సో వాళ్ళు ఇది కూడా పాయింట్ చేస్తారనమాట కాబట్టి ఏ చిన్న అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి మెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి ఇక ఆధార్ నెంబర్ సో ఆధార్ నెంబర్ని మీరు యాజ్ డీస్గా సో తప్పులు లేకుండా రాసేయండి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా చూడండి వినండి సో మనకు సెకండరీ అంటే టెన్త్ క్లాస్ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అందుకే తెలిసిందే సో మనకి ఇక్కడ ఈ ఉద్యోగాలకు కేవలం టెన్త్ అర్హత మాత్రమే ఇవ్వడం జరిగింది సో కాబట్టి పదో తరగతి మాత్రం చూపిస్తే సరిపోతుంది మీకు మీ దగ్గర ఇంటర్ ఉన్న డిగ్రీ ఉన్నా చూపించాల్సిన అవసరం లేదు సో అది చూపించినా ఒకటే చూపించకపోయినా ఒకటే కాబట్టి చెప్తున్నాను నేనైతే టెన్త్ మాత్రమే చూపిస్తున్నానండి సో ఎప్పుడు పాస్ అయ్యారనేది రాయండి తర్వాత లాంగ్వేజ్ అదర్స్ అని చెప్పింది చూడండి ఇక్కడ సబ్జెక్ట్ స్టడీ దగ్గర ఫ్రెండ్స్ మీ టెన్త్ క్లాస్లో లాంగ్వేజెస్ ఉంటాయి ఏమేమి ఉంటాయి అందరికీ తెలుసు కదా తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇవి మూడు లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట సో ఆ లాంగ్వేజెస్ కింద రాయండి ఇక అదర్స్ ఇంకా ఈ లాంగ్వేజెస్ కాకుండా మనకు మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి సోషల్ సైన్స్ మ్యాథ్స్ అని చెప్పి అవి అక్కడ రాయాలన్నమాట సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏం సబ్జెక్ట్స్ అని చెప్పి సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక మీ స్కూల్ నేమ్ ఏంటి రాసేయండి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అది రాయండి ఇక మీరు ఏ మీడియంలో చదివారు తెలుగు మీడియం చదివారా టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదివారా సో ఏదైతే అది రాసేయండి నేను తెలుగు నేనైతే తెలుగు మీడియం అనమాట ఇక సీనియర్ సెకండరీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మనకు ఏం మ్యాండేటరీ కాదు అందుకోసమే చెప్తున్నాను ఈ విధంగా ఎన్ఏ అని చెప్పేసి ప్రతి బాక్స్లో కవర్ అయ్యే విధంగా ఈ గీత గీయండి ఎందుకంటే ఖాళీగా ఉండకూడదు అనమాట ఓకేనా సో ఈ విధంగా మనము ఫస్ట్ పేజ్ని అయితే ఫిల్ చేయాలి సో అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయడం లేకపోతే రివైన్ చేసుకుని ఒకసారి నీట్గా మళ్ళీ వినండి ఒకసారి ఇక మనం నెక్స్ట్ పేజ్కి వచ్చినట్లయితే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు యాక్చువల్గా మ్యాడరీ ఏం కాదు ఒకవేళ మీ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ పనిచేశారు అపాయింట్మెంట్ ఎప్పుడయ్యారు మీరు అక్కడ తర్వాత ఎప్పటి నుంచి వరకు వర్క్ చేశారు అక్కడ సో డేట్తో సహా రాయాలి మంత్ ఇయర్ ఖచ్చితంగా రాయాలి ఇక మీరు ఒకవేళ వర్క్ చేస్తుంటే వర్కింగ్ అని పెట్టండి లేకపోతే మీరు రిజైన్ చేస్తే రిజైన్ అని పెట్టండి ఎందుకు రిజైన్ చేశారు అనేది రీజన్ కూడా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు రాయండి మీకు ఎక్స్పీరియన్సే లేదనుకోండి సింపుల్గా ఈ విధంగా ఎన్ఏ అని చెప్పి రాసేయండి ఖాళీగా అయితే మాత్రం పెట్టద్దు అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇక మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ ఏంటి సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ అయి ఉంటుంది ఎందుకంటే ఈ ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వరకు వయసు అరగతి ఇచ్చారు కాబట్టి ఇందులో ముప్పై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా అయిపోయి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను చూడండి నేమ్ ఆఫ్ పౌస్ మీ యొక్క వైఫ్ నేము ఇక్కడ రాయండి అంటే మీరు జెంట్స్ అయితే మీ యొక్క వైఫ్ వైఫ్ నేమ్ రాయండి లేడీస్ అయితే మీ హస్బెండ్ నేమ్ రాయండి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ యొక్క పార్ట్నర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి జెన్యున్గా రాయండి ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు మళ్ళీ సో మీరు తప్పుగా రాయొద్దు తర్వాత ప్రొఫెషన్ మీరు ఏం మీ యొక్క పార్ట్నర్ ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే వర్క్ చేయకపోతే హౌస్ వైఫ్ కానీ లేకపోతే వర్క్ చేస్తుంటే ఆ యొక్క ప్రొఫెషన్ ఏంటి రాయండి తర్వాత ఎక్కడ వర్క్ చేస్తున్నారు కూడా రాయండి ఇంకా మీకు ఎంతమంది పిల్లలు సో పిల్లలు లేకపోతే నీళ్ళని పెట్టండి నో చిల్డ్రన్ అని పెట్టండి లేకపోతే పిల్లలు ఉంటే ఆ పిల్లల పేరు వయస్సు వాళ్ళు ఏం చదువుతున్నారు అది రాసేయండి ఇక్కడ సో అర్థమైంది కదా ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషన్ అని ఇచ్చారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలకి ఏం ప్రొఫెషనల్ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను యాభై ఏళ్ళ వరకు వయసు అయితే ఇచ్చారండి నలభై ఐదులు యాభై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ పిల్లలు ఏదో ఒకటి జాబ్ చేస్తూ ఉంటారు కదా అందుకే వాళ్ళు అడిగారు అనమాట ప్రొఫెషన్ అని వాళ్ళు ఏది కూడా ఏదో కావాల్సి లేకపోతే టైం అడగరు అనమాట ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది సో యాభై ఏళ్ళ వరకు వయసు ఇచ్చారు కాబట్టి వాళ్ళ బిడ్డలు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట సో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ప్రొఫెషన్ కూడా అడిగారు సో అర్థమైంది అనుకుంటాను సో ఈ విధంగా ఈ కాలం అయితే ఫిల్ చేయండి లేకపోతే నీళ్ళని పెట్టేసి ప్రతి దాంట్లో పెట్టేసేయండి ఇక మనకు సిక్స్త్ కాలం ఏంటి అంటే ద ఫాలోయింగ్ ఆర్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్ సో ఇక్కడ మనకు అటెస్టెడ్ కాపీస్ అనేవి అటాచ్ చేయాలి ప్రతిదీ కూడా మీకు టెన్త్ క్లాస్ ఉంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ పెడతారు కదా దానిపైన గెజిటెడ్ ఆఫీసర్తో మీరు అటెస్టెడ్ చేయించాలి మీ యొక్క నేటివ్ సర్టిఫికేట్ మీరు ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణకు సంబంధించిన డొమెస్టిక్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేయాలి ఒకవేళ మీరు రిజర్వ్ క్యాండిడేట్స్ అయితే అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టవలసి ఉంటుంది అలాగే రెండు పాస్పోర్ట్స్ ఫోటోగ్రాఫ్స్ అడిషనల్గా పెట్టాలి అప్లికేషన్ ఫామ్కి ఒక ఫిల్ చేయాలి అలాగే అడిషనల్గా ఇంకోటి కూడా పెట్టాల్సి ఉంటుంది అడిషనల్ గా రెండు పెట్టాలి అప్లికేషన్ ఫామ్ కి ఒకటి అటాచ్ చేయాలి ఇక మీరు ఐదు వందల రూపాయలు ఫీజు తీయాలండి ఎవరు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుందన్నమాట సో ఇక్కడ డిమాండ్ ఆఫ్ నెంబర్ రాసేయండి మీ ఫీజు ఎంతనో రాసేయండి సో మీరు ఏ పేరుతో తీయాలి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు కదా ఇది మీరు ఆ యొక్క డిడి పేరుతో తీయాలన్నమాట ఇక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అంటే మీ సొంత చిరునామా రాసిన ఒక ఎంటీ ఎనవలప్ అనేది మీరు ఆ పోస్ట్ ద్వారా పంపించాలి దానిపైన ఇరవై ఐదు రూపాయలు పోస్ట్ స్టాంప్ అయితే ఖచ్చితంగా వేయాలి అండి సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఫిల్ చేశారు ఈ ఫామ్ని సో డేట్ రాయండి మీ సిగ్నేచర్ ఇక్కడ చేయండి సో అర్థమైంది కదా సో ఈ ఈ విధంగా తప్పులు లేకుండా మీరు ఆ యొక్క రెండు పేపర్స్ ఉంటాయి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపరు సో రెండు అప్లికేషన్ ఫామ్స్ అనమాట అంటే టూ పేపర్స్ ఉంటాయి ఈ రెండు ఇలా ఫిల్ చేయండి ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇక ఆ తర్వాత మనకు ఎన్వలప్ అయినా ఏం రాయాలి చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుందన్నమాట చూడండి మనకు ఎన్వలప్ పైన ఈ విధంగా సెంటర్లో టూ అడ్రస్ అని పెట్టేసి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేతి కౌహర్ షహగర్ డిస్టిక్ అమేతి ఉత్తరప్రదేశ్ డబల్ టూ సెవెన్ ఫోర్ డబల్ వన్ అని చెప్పి క్లియర్గా రాసి దీంట్లోనే ఒక స్మాల్ ఎన్వలప్ కూడా పెట్టాలి మన మన అడ్రస్ రాసింది సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి పక్కా జాబ్ వస్తుంది ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా మంచి అవకాశం ఇది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇటువంటి జాబ్ అప్డేట్స్ ఎప్పుడు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే